లోక్ సభ ఎన్నికల వేళ మాజీ ప్రధాని దేవేగౌడ మనవడి రాసలీలల వీడియోలు కర్ణాటకలో దుమారం రేపుతున్నాయి. హసన్ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణకు సంబంధించిన 2976 అశ్లీల వీడియోల వ్యవహారం పెను సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే దీనిపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించింది. వీడియోలు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రజ్వల్ విదేశాలకు పారిపోవడంతో అతన్ని రప్పించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రజ్వల్ కు సంబంధించిన ఆ వీడియోలో వందలాది మంది సాధారణ మహిళలతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగినులు కూడా ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ప్రజ్వల్ తో పాటు రేవణకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే ప్రజ్వల్ ఇప్పటికే విదేశాలకు వెళ్లగా కేసుల నుంచి ఉపశమనం పొందేందుకు రేవణ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ప్రజ్వల్ పెన్ డ్రైవ్ వివాదం వ్యక్తిగతమని, అందులో దేవేగౌడకు తనకు ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు జేడీఎస్ సీనియర్ నేత కుమారస్వామి. మరోవైపు ఇవాళ భేటీ కానున్న జేడీఎస్ కోర్ కమిటీ ప్రస్తుత పరిణామాలపై చర్చించనుంది. పార్టీ కోర్ కమిటీ సమావేశం ముగిశాక ప్రజ్వల్ పై వేటు వేసే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ప్రజ్వల్ తండ్రి హెచ్డి రేవణ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. తన కుమారుడికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పాత వీడియోలను మళ్లీ సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పారు. 5 ఏళ్ల క్రితం నాటి మార్ఫింగ్ వీడియోలను ఇప్పుడు తెరపైకి తెచ్చారన్నారు. తన కుమారుణ్ణి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదా అన్నది హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు హెచ్డి రేవణ. ప్రజ్వల్ అశ్లీల వీడియోలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంది. వందలాది మహిళలను వేధించిన ప్రజ్వల్ రేవణకు ప్రధాని మోదీ, అమిత్ షా ఎలా మద్దతిస్తారని ప్రశ్నించారు ప్రియాంక గాంధీ. కొన్నాళ్ల క్రితం కూతుర్ను చూడ్డానికి వెళ్తే విదేశాలకు వెళ్లిపోయిందని తనను విమర్శించారన్నారు. తాను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకున్న మోడీ, అమిత్ షాకు ప్రజ్వల్ విదేశాలకు వెళ్లే సంగతి తెలియదా అని ప్రశ్నించారు ప్రియాంక.